మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ధాన్యం తడిసిపోగా మరోవైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ల ముందే వర్షార్పణం కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుండ, నార్సింగి, నిజాంపేట మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం వర్షానికి తడవకుండా ఉండడానికి ట్రాపర్లకు అందరూ రైతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పదమూడు మ్యాచ్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండ నేనుకుంటా కుప్పలు నొప్పి పెట్టుకోండి. 20 వచ్చినా పెట్టుకుంటామంటోంది వేరేళ్ళై. అలా కొడుకన్నాడు నరేష్, ఏం చేసుకుంటారో చేసుకోరి, 20 అయినా పెట్టుకుంటాం వేరేళ్ళై. అంటే మా మీద ఇంత బాగా ఎందుకు? రాత్రి 6:30 నుంచి 7 దాకా వర్షం పడ్డది. మార్కెట్ లో ఒక దిక్కు వైపున కోతులు, ఒక ఇక్కడ మార్కెట్ లో తాటపత్రులు లేవు. మరి దీని చైర్మన్ ఏంది, దీని బాధ్యత ఏంది? రైతులు రోడ్ కింద కొట్టుకపోయినాయి, ఇప్పుడు అవి మట్టి పాలైనాయి. కనీసం రైతును పట్టించుకునే బాధ్యత కూడా ఎవరు లేరు. కాంటలు అవ్వకలేవు. 30 వచ్చిన మ్యాచురల్ పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి. ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టరాజ్యం అయిపోయింది. ఒక టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు. మొత్తం నానిపోతున్నాయి, నానిపోతే టాపర్లు లేవంటుంది. లోపల పెట్టుకుని తాళం వేసుకొని అన్ని ఎత్తుకపోతురు అది అని మాట్లాడుతుంది.